హాయ్ వివస్, ఈరోజు మనం వెళ్ళిపోయిన కులదేవతను కానీ ఇంటి దేవతను కానీ లేదా వేరే ఇతర దేవతలను ఎవరినైనా తిరిగి ఇంటికి ఎలా రప్పించుకోవాలో ఎలా తెచ్చుకోవాలో కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు కులదేవత కానీ లేదా వేరే ఏ దేవతలైనా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారు అంటే, వాళ్ళని నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోతారు. మన ఉపాసన దేవత అయినా సరే, వాళ్ళని నిర్లక్ష్యం చేసినప్పుడు, వాళ్ళకి విలువనివ్వనప్పుడు వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే మనం వాళ్ళ దగ్గర నిరూపించాల్సి ఉంటుంది. ఇంకా నిన్ను మేము ఎప్పుడూ నిర్లక్ష్యం చేయము, నిన్ను మంచిగా చూసుకుంటాము, నిన్ను వదిలిపెట్టము, నీ పాదాలను వదిలిపెట్టము, నీ పాదాలను పట్టుకొనే ఉంటాము జీవితాంతం అని మనం వాళ్ళకి నిరూపించాల్సి ఉంటుంది. దానికి మనం పూజలు చేయొచ్చు, లేకపోతే మంత్రజపం చేయొచ్చు, నామజపం చేయొచ్చు. ఇప్పుడు చాలామంది దేవతలకి మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రజపం చేయొచ్చు, పూజ చేయొచ్చు. లేదా గ్రామదేవతలకి ఇప్పుడు ఎల్లమ్మ, ముత్యాలమ్మ, గంగానమ్మ, పోతురాజు వీళ్ళకైతే మంత్రాలు ఉండవు. వాళ్ళకి సింపుల్గా పూజ చేసి వాళ్ళని చేస్తే చాలు, సంతృప్తి చెందుతారు. నేను కూడా మా ఇంటి దేవతని తిరిగి ఇంటికి తెచ్చుకున్నాను. అది ఎలాగంటే, నాకు మా ఇంటి దేవతని తిరిగి తెచ్చుకోవడానికి 5 సంవత్సరాల టైం పట్టింది. 5 సంవత్సరాలు నేను అమ్మవారిని ఉపాసిస్తే అప్పుడు ఆమె తిరిగి మా ఇంటికి వచ్చింది. ఎలా అంటే, నాకు ముందు కులదేవతలు ఉన్న విషయం తెలియదు. నాకు మన కులదేవతలు ఎవరని మా అమ్మని అడిగితే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అని చెప్పేది. కానీ ఒకరోజు నేను మా ఊరు వెళ్ళాను, మా మేనత్త ఊరు. అక్కడ పోచమ్మ గుడిలో చిన్న పుట్టెంటుకల ఫంక్షన్ అని ఒకటి చేస్తున్నారు మా బావ కొడుకులది. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది, తిరిగి ఇంటికి వచ్చాం, పడుకున్నాం. మా పెద్దత్తమ్మ ఆవిడ కూతురికి సడన్గా దేవర వచ్చింది, నల్లనాగులమ్మ దేవర. అయితే మమ్మల్ని రమ్మని చెప్పింది, మేము వెళ్ళాం. అయితే అక్కడ మా చిన్నత్తమ్మ కొడుకు ఎవరితోనూ కలిసి బయటికి వెళ్ళాడు. ఆ గుడి దగ్గరే బయటికి వెళ్ళాడు. గుడి పక్కన వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు. అయితే అతనికి ఏదో చెడు ప్రయోగం ఏదో చేశారు. ఆ చెడు శక్తి అతన్ని, అంటే ఎర్రమారి దేవుని ప్రయోగం చేశారు. ఆ ఎర్రమారి ఆయన్ని చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చంపాలని చూస్తుంది. కానీ చుట్టూ జనాలు ఉండడం వల్ల అలా ఏం చేయలేదు, జాగ్రత్తగా ఉండు అని కొన్ని మాటలు చెప్పింది. అలాగే ఆమె ముందు నన్ను నిలబెట్టాడు మా బావ. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వీళ్ళు కులదేవతల్ని నిర్లక్ష్యం చేశారు, వీళ్ళు కులదేవతల్ని పెట్టుకోకపోవడం వల్లే వీళ్ళకి ఇన్ని కష్టాలు బాధలు పడుతున్నారు. వీళ్ళు కులదేవతల్ని ఇంట్లో నిలబెట్టుకుంటే వీళ్ళకి అన్ని కష్టాలు బాధలు తీరుతాయని ఆమె నాతో చెప్పింది. అప్పుడు నేను, మాకు కూడా కులదేవతలు ఉన్నారా, మరి వెంకటేశ్వర స్వామిని మా అమ్మ చెప్పింది కదా అని మా అత్తమ్మ వాళ్ళని అడిగితే, వాళ్ళు మీ కులదేవతలు కాదని చెప్పారు వాళ్ళు. నేను మా నాన్నమ్మని అడిగా, నాన్నమ్మ మన కులదేవతలు ఎవరని అడిగితే, ఆమె ఎల్లమ్మ, పోతురాజు, మహాలక్ష్మి పేరంటాలు అనే నలుగురు ఉన్నారని చెప్పింది. ఆ నలుగురిని మనం ఎప్పుడో చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఒకసారి ఇంట్లో పెట్టాము, మళ్ళీ తర్వాత ఈ 24 సంవత్సరాల దాకా మనం పెట్టలేదని చెప్పింది. అయితే నేను మా నాన్నని కలిశాను. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న కులదేవతలు ఇంట్లో పెట్టుకుందామని చెప్పాను. మా నాన్న అసలు వినలేదు, మా అమ్మ వినలేదు, మా అన్నయ్య వినలేదు, మా తమ్ముడు వినలేదు, మా నాన్నమ్మ వినలేదు, ఎవ్వరూ వినలేదు. కానీ నేను కులదేవతలను నిర్లక్ష్యం చేయకూడదని నేను అప్పుడు నిర్ణయించుకున్నా. ఎలాగైనా ఎల్లమ్మ తల్లిని తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే కులదేవత అంటే మన ఇంటి ఆడపడుచుతో సమానం. ఆవిడ సమానం కాదు, ఆవిడ మన ఇంటి ఆడపడుచు. ఇప్పుడు ఆడపడుచుని గౌరవించకుండా ఏం చేసినా ఏం ఉపయోగం ఉండదు కదా. ఆడపడుచు అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవత కూడా ఆమె సమానం. మరి అలాంటి ఆడబిడ్డల్ని ఎవరైనా అవమానించరుగా. ఆమె తిరిగి వెళ్ళిపోయింది, ఎక్కడికే వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమెను రప్పించాలి. ఆమె మమ్మల్ని చూస్తూనే ఉంది, మా మీద కన్నుంది, అంటే ఒక చూపు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటుంది. కానీ ఇంటికి మాత్రం రాదు. పంతం
అమ్మవారికి. అయితే ఇప్పుడు నేను తెలుసుకున్నా, నేను అమ్మవారి పూజలు చేయడం మొదలుపెట్టా. పూజలు చేయడం మొదలుపెట్టా, చాలా రకాలుగా పూజలు చేశా. అయితే ఆఖరిగా మరి ఆమెకు ఇప్పుడు ఎల్లమ్మకి మంత్రాలు ఉండవు, ఉంటే శాబరి మంత్రాలు ఉంటాయి. అవి మనకి ఎలాగో దొరకవు, ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో ఎవరో మహా ఉపాసకుల దగ్గర ఉంటాయి, వాళ్ళు ఎలాగో మనకి దొరకరు. అయితే నేనేం చేశానంటే నామజపం, ఎల్లమ్మ తల్లి నామజపం చేశాను. రోజు ఎల్లమ్మ 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 అంటూ నామజపం చేసేవాడిని. అది కూడా ఇంట్లో చేసేవాడిని, బయట కూడా చేసేవాడిని. అయితే నేను ఇంకేం చేశానంటే రోజు అమ్మవారికి పూజ చేసేవాడిని, రోజు నామజపం చేసేవాడిని. పూజ గదిలో పూజ పూర్తయిన తర్వాత ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట అలా దేవుడి ఫోటోల దగ్గర కూర్చొని జపం చేసేవాడిని. రోజు ప్రసాదం పెట్టేవాడిని. వీళ్ళకి అంత మహా నైవేద్యాలు ఏమీ అవసరం లేదు. బెల్లం, పానకం, వడపప్పు, చనువుడి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవి పెట్టినా సంతోషిస్తారు. వీళ్ళకి ఇవే చలవ చేస్తాయి. వీళ్ళకి వేపాకులు దండ వేసేవాడిని, నిమ్మకాయలు దండ వేసేవాడిని మంగళవారం మంగళవారం రోజు. వీళ్ళకి ఇవే చలవ చేస్తాయి. వీళ్ళు కాస్త ఉగ్రంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇవి చలవ చేస్తాయి, అంటే చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే అలా చేసేవాడిని. అంటే నేనేం చేసేవాడిని అంటే ఆ దేవత ఇష్టాయిష్టాలు ఎలా ఉంటాయి, ఆ దేవత స్వభావం ఎలా ఉంటుంది అనేది కనుక్కొని దాన్ని బట్టి నేను నా పూజ విధానాలన్నీ మార్చుకున్నాను. అంటే ఆవిడకి తగ్గట్టుగా మార్చుకున్నాను, ఆవిడ ఇష్టాయిష్టాలని బట్టి నేను మార్చుకున్నాను అన్ని. రోజు పూజలు చేసేవాడిని. ఇంకోటి ఏం చేశానంటే గ్రామదేవతను ఆశ్రయించాను. ఇప్పుడు డైరెక్ట్గా ఎల్లమ్మని రప్పించాలంటే ఆమె రాదు, కానీ ఇప్పుడు గ్రామదేవతను ఆశ్రయించాను. మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి, ఆవిడని ఆశ్రయించాను. అమ్మ ఎలాగైనా నువ్వే ఎల్లమ్మ తల్లి, నొప్పించు తల్లి అని ఆమె గుడికి వెళ్ళి రోజు గంటసేపు, మినిమం గంట, గంటన్నరసేపు, అంటే అక్కడ గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అంటే చిన్న గుడి, నేను వెళ్ళి అందరు దీపాలు వెలిగించి పూజ చేసి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ కూర్చొని ఎల్లమ్మ పోతురాజ మహాలక్ష్మి పేరంటాలని రోజు జపం చేసేవాడిని. అలా కంటిన్యూస్గా చేసేవాడిని. ఒకరోజు ఉగాది పండుగ వచ్చింది, ముత్యాలమ్మ దేవరు వచ్చింది దగ్గరికి. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, మా ఇంటి దేవతలు మా దగ్గరికి ఎప్పుడొస్తారంటే వస్తారు వస్తారని చెప్పింది. నాకు ఉద్యోగం వస్తుందా అంటే వస్తుంది, ఇంకా టైం ఉందని చెప్పింది. తర్వాత నువ్వు నా గుడికి వచ్చినా నీ ధ్యాస అంతా ఎల్లమ్మ మీదే ఉంది అని ఒక మాట చెప్పింది. తర్వాత నేను ఎల్లమ్మ దేవరున్న వాళ్ళ దగ్గరికి చాలాసార్లు తిరిగాను, కానీ ఎప్పుడూ నాకు అవకాశం రాలేదు. ఒకసారేమో శివుడికి ప్రభ కట్టాలని మా అన్నయ్యది ఒక మొక్కు ఉంది, శివరాత్రికి మా ఊరు వెళ్ళాం, అక్కడ ఎల్లమ్మ దేవరు వచ్చింది, కానీ ఒక మనిషికి వచ్చింది, కానీ నేను రాను, మీ ఇంటికి రానని గట్టి గట్టిగా అరుస్తూ చెప్పింది. తర్వాత నేనేం చేశానంటే ఎలా రాదో నేను చూస్తానని నేను పంతం పడ్డాను. ఇంకా ఆమె రానంటే ఆమె వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆమె అమ్మవారు, ఆమె మనలాంటి మనిషి కాదుగా, పగలు ప్రతీకారాలు ఉండడానికి ఆమె వస్తుంది. కాకపోతే పిలిచిన వెంటనే వస్తే ఆమెకు మర్యాద ఉండదు. ఎవరికైనా అంతే కదా, పిలిచిన ప్రతి చోటకి ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తూ ఉంటే వీడు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా వస్తాడరా అని మనం వాల్యూ ఇవ్వం. అలాగే భగవంతుడు కూడా అంతేగా, పిలిచిన ప్రతిసారి వస్తే ఎక్కువసేపు ఒకే చోట ఉంటుంటే వాళ్ళకి విలువ ఉండదు. అందుకే అమ్మవారు కూడా అందుకే పిలిచిన వెంటనే రాదు, కాస్త నెమ్మదిగా వస్తుంది. నేను యూట్యూబ్లో 2 వీడియోలు పెట్టాను, కులదేవతను మర్చిపోతే కలిగే నష్టాలు పార్ట్1 పార్ట్2 అని 2 వీడియోలు పెట్టాను. తర్వాత మా ఇంట్లో ఎల్లమ్మ గుడి కట్టే ముందు ఎల్లమ్మ మాట్లాడిన మాటలని ఇంకొక వీడియో కూడా పెట్టాను. అయితే తర్వాత ఇలా జరుగుతుంది, ఇలా చాలా రోజులు అయింది, దాదాపు 5 సంవత్సరాల దాకా అయింది. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఎల్లమ్మ దేవరు అస్సలు, ఎప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎంత ప్రార్థించినా కానీ అమ్మవారు రాలేదు. నేను దసరా నవరాత్రులకి ఒకసారి మా ఊరు వెళ్ళాను 21లో, అక్కడికి వెళ్ళేది గడ్డిల్లు. ఆ గడ్డింట్లో నేను నవరాత్రుల్లో ఎల్లమ్మకి పీట పెట్టి పీట మీద
పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ఎల్లమ్మ ఫోటో పెట్టి మంచిగా పూజ చేసి లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నప్పుడు ఒక పాము వచ్చింది. ధూపం వేసేటప్పుడు కనిపించింది నాకు, తడికల సుందరంచి కనిపించింది, పాము తల మాత్రం కనిపించింది. నేను ఏదో బల్లో ఏదో చిన్న తల కనపడతా ఉంటే బల్లో ఏదో అనుకున్నా, కానీ అది పాము. సరే ఏదో బల్లో ఏదో అనుకుని నేను లలితా సహస్రనామాన్ని స్టార్ట్ చేస్తాను, ధ్యాన శ్లోకాలు చదువుతున్నాను. ఆ పాము అక్కడే కనిపించింది. తర్వాత ఆ పాము అక్కడే చుట్టూ తిరిగింది, కానీ ఇంట్లోకి మాత్రం రాలే. నాకు ఏ హాని తలపట్టలేదు. మా నానమ్మకు కూడా కనిపించలేదు ఆ పాము, మా ఇంట్లో ఎవ్వరికీ కనిపించలేదు. నాకు 5 సార్లు కనిపించింది మొత్తానికి. నేను లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నంతసేపు అక్కడే ఉంది, తర్వాత వెళ్ళిపోయింది. నాకు మాత్రం ఏ హాని తలపట్టలేదు, మంచిగా ఉంది. నేను అడిగా, నేను ఆ పాము నల్లనాగులమ్మేమో అనుకున్నా, అంటే మీకు కులదేవతలు ఉన్నారని చెప్పి. నల్లనాగులమ్మ తల్లి, ఆ తల్లి నేను చేసే పూజలు చూడ్డానికి ఎవరైనా దూతలాగా వచ్చిందేమో అని నాగులమ్మ తల్లి అని ఆవిడకి ఒక నమస్కారం పెట్టాను. తర్వాత మా నాన్నమ్మతో చెప్పాను, ఇలా పాము వచ్చింది, ఏంటి ఎందుకు ఇలా వచ్చింది, మీకు ఎవరికి కనపడట్లేదు అంటే అంటే అదేదో దేవతా సర్పమే అయి ఉంటుంది, మొక్కుకో చాలని చెప్పారు. తర్వాత ఇంకా చాలా రోజులు పూజలు చేశాను, ఎల్లమ్మకి కొబ్బరికాయలు కొట్టాను, ఎన్నెన్నో చేశాను, అయినా రాలేదు ఇంటికి. ఇంకా ఆఖరికి నేను కొన్నిసార్లు అమ్మవారిని తిట్టాను. అంటే ఇంకా కొన్నిసార్లు ఏమైందంటే పూజ చేసి 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 విరక్తి కూడా వచ్చింది. అంటే మరి దైవం అంటే అంత సులువుగా రాదు కదా, పరీక్ష పెడుతుంది కదా, ఆవిడ ఎన్నో పరీక్షలు పెట్టింది. అయితే నాకు పూజల మీద విరక్తి వచ్చి అంతగా పరీక్ష పెట్టింది. మరి తెలుసుకోవాలి కదా, ఇప్పుడు వీడు నన్ను పిలుస్తున్నాడు, నేను వీళ్ళింటికి వెళ్తా, మరి వీడు నన్ను వదిలేస్తాడా, మధ్యలో వదిలేస్తాడా, లేకపోతే చివరి వరకు నన్ను పూజిస్తాడా అని పరీక్ష పెడతారు కదా. అలా విరక్తి వచ్చే వరకు నన్ను పరీక్షించి 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 చివరిలో వచ్చింది. అది కూడా నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, అప్పుడు వచ్చింది అమ్మవారు నా ప్రాణాల మీదకి వచ్చింది. ఒకసారి నేను హాస్పిటల్లో నోట్లోంచి నొరగలు కక్కుంటూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా నేను నా తల్లిని కానీ తండ్రిని కానీ తలుచుకోలేదు, అమ్మవారినే తలుచుకున్నాను. అప్పుడు కూడా తల్లిని తండ్రిని తలుచుకోలేదు, అమ్మవారిని, ఈ నలుగురు అమ్మవార్లనే తలుచుకుంటూ వచ్చాను. నోట్లోంచి నొరగలు కక్కుతున్నా కానీ నన్ను కాపాడండి అని వాళ్ళకి మాత్రమే దండం పెట్టాను. తర్వాత నేను హాస్పిటల్ నుంచి వచ్చిన ఒక్క వారానికి మా ఇంట్లో గుడి కట్టడం జరిగింది. ఆ గుడి కట్టే ముందు ఏం మాట్లాడిందో కూడా చెప్పాను. అసలు అయితే పోయిన సంవత్సరం జూలైలో మేము పట్నం వేసాం ఎల్లమ్మకి. ఎలాగైనా నేను ఎల్లమ్మ తల్లిని ఇంటికి తీసుకురావాలని ఆ ఎల్లమ్మ దేవరు ఉన్న బాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె దేవరు వచ్చి మాట్లాడింది, అరిసింది. తర్వాత మీ ఇంటికి వస్తా అని చెప్పింది, పట్నం వేసుకుంటా అని చెప్పింది. మేము వెళ్ళాం, పట్నం వేసాం, తిరిగి వచ్చాం. కానీ ఇంట్లో బొట్లు పెట్టలేదు, అంటే పట్నం వేసాం కానీ ఇంట్లో గోడకి బొట్లు పసుపు రాసి బొట్లు అలా ఏం పెట్టలేదు. అయితే అమ్మవారు పొలిమేర దాటలేదు, కొమ్మర వెళ్ళి పొలిమేర దాటలేదు, ఆమె పొలిమేర దాటి ఇంటికి రాలేదు, ఆమె అక్కడే ఉంది. ఒక విచిత్రం ఏంటంటే, ఎవరికైనా దేవుడి మీద కోపం వస్తే, ఇక విరక్తి వస్తే ఆ దైవాన్ని వదిలేస్తారు, కానీ నేను మాత్రం వదలలేదు. నేనేం చేస్తానంటే, ఆ దేవత మీద కోపం వచ్చేది అరిసేవాడిని, ఫోటోల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇన్ని కష్టాలు నాకు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా, నువ్వు తల్లివా కాదా, నాకు తల్లివా కాదా, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అనేవాడిని, ఫోటోల దగ్గరికి వెళ్ళి అనేవాడిని, అమ్మవారితోనే అనేవాడిని. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పూజలు చేయడం మానేసేవాడిని, మళ్ళీ ఆమె పూజలు మొదలుపెట్టేవాడిని, మళ్ళీ కోపం వచ్చినప్పుడు మానేసేవాడిని, మళ్ళీ మొదలుపెట్టేవాడిని. అంటే నేను తాత్కాలికంగా అలా అమ్మవారి మీద కోపం తెచ్చుకొని విరక్తి పూజల మీద విరక్తి వచ్చినా కానీ నేను ఆవిడని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఒకవేళ నాకు
పూజ చేయడం కుదిరినా కుదరకపోయినా రోజు నామజపం చేసేవాడిని. నామజపం ఇప్పటికీ చేస్తున్నా, ఈరోజు చేస్తున్నా. నేను ఎలా చేస్తానంటే పూజ చేస్తా, నామజపం చేస్తా, మళ్ళీ నేను పని చేసే దగ్గర కూడా జపం చేస్తూనే ఉంటా. నేను పని చేస్తూనే ఉంటా, ఎల్లమ్మ 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 అని అనుకుంటూనే పనిచేస్తాం. దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది. మళ్ళీ మనం చేసిన దైవనామ జపం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు అమ్మవారు వచ్చింది, మా ఇంటికి వచ్చింది, గుడి కట్టించాం, అన్నీ జరిగాయి. లాస్ట్ ఇయర్ కానీ పట్నం వేసినప్పుడు మాత్రం మేము బొట్లు అంటే ఇంట్లో నిలబెట్టకపోవడం వల్ల ఆవిడ ఇంటికి రాలేదు. తర్వాత నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం ఆమె ఆదుకోవడానికి వచ్చింది. కానీ నన్ను ఎంతగా పరీక్షించిందంటే వీడు నిలబడతాడా లేదా, నేను పెట్టే పరీక్షలు తట్టుకుంటాడా లేదా, నన్ను చివరి వరకు పూజిస్తాడా లేదా మధ్యలో వదిలేస్తాడా అని ఇలాంటి పరీక్షలు మాత్రం చాలా పెట్టింది అమ్మవారు. ఎల్లమ్మ తల్లి చాలా పరీక్షలు పెట్టింది. నేను శ్రీచక్ర ఉపాసన చేసినప్పుడు కూడా నేను ఇలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాను. కానీ ఏ రోజు నేను అమ్మవారిని తిట్టాను, నేను తిట్టినా కానీ అమ్మవారి నన్ను అనుగ్రహించింది. కానీ అమ్మవారు చాలా జాలి దయగలిగిన దేవత. ఎల్లమ్మ అయితే చాలా మంచి దేవత, అంత ఉగ్రదేవత ఏం కాదు. కానీ ఆవిడని బాధ పెడితే మాత్రం, ఆవిడ కోపం తెప్పిస్తే మాత్రం ఆవిడ క్రోధాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. మేము గుడి కట్టించాం. నెక్స్ట్ ఇయర్ 25లో మేము గంగ స్నానాలు చేయిస్తున్నాం ఎల్లమ్మ తల్లికి. గంగ స్నానాలు చేయించమని అడిగింది అమ్మవారు. గంగ స్నానాలు ఎందుకంటే గంగ స్నానాలు చేయించినప్పుడు ఇప్పుడు ఆ కుటుంబంలో అంటే ఆ ఒక వంశంలో ఎవరన్నా చనిపోతే ఆ మహిళలు అవి ఒక సంవత్సరానికో లేకపోతే 11 రోజులు ఇలా పోతాయి స్నానాలు చేస్తే, సంవత్సరం తర్వాత 11 రోజుల తర్వాత. మరి ఆ మహిళలు దైవానికి కూడా అంటుతాయి. అవి ఇలా గంగ స్నానాలు చేసినప్పుడు దైవానుకున్న మహిళలన్నీ పోతాయి. ఒకటి, రెండు, మన ఇంట్లో ఉన్న దైవానికి శక్తి పెరుగుతుంది గంగ స్నానాల వల్ల. గంగ స్నానాలు చేస్తే దైవానుకున్న మహిళలు పోతాయి, దైవానుకున్న శక్తి పెరుగుతుంది. మళ్ళీ అలాగే మన ఇంటికి ఉన్న చీదర్లు, బాధలు, పీడలు ఇవన్నీ గంగ స్నానాలు చేసినప్పుడు పోతాయి. అందుకే ఇవి ఏ దైవమైనా అంటే గ్రామ దేవతలు, కులదేవతలు కానీ గంగ స్నానాలు చేసేది అందుకే వాళ్ళకి. అదంతా గంగ స్నానాలన్నీ చేయడం వల్ల ఉపయోగం అంతా మనకే, మళ్ళీ వాళ్ళకేం ఉండదు. మీకు వీలైతే పూజలు చేయండి. ఒకవేళ పూజ చేయలేని పరిస్థితిలో ఉంటే, అమ్మ నేను ఈరోజు పూజ పోతున్నాను, నేను ఈరోజు నేను నామజపం చేస్తానని నామజపం చేయండి, తప్పులేదు. పూజలు చేస్తేనే అనుగ్రహించాలని ఏం లేదు, నామజపం చేయండి. ఇప్పుడు మంత్రజపం మూలమంత్రాన్ని జపించాలంటే ఒక మూలమంత్రాన్ని, ఒక గాయత్రి మంత్రమే కాదు ఏ మంత్రమైనా మంత్రాన్ని 108 సార్లు జపించే టైంలో నామాన్ని 1000 సార్లు జపించవచ్చు. అంత ఈజీ. మళ్ళీ మంత్రానికి నియమాలు ఉంటాయి. ఈ స్నానం చేసి చేయాలి, ఇక్కడ చేయాలి, ఆసనం వేసుకోవాలి, మాల వాడాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి చాలా నియమాలు ఉంటాయి. కానీ నామజపానికి అవి ఏం నియమాలు ఉండవు. ఎక్కడైనా చేయొచ్చు, పని చేస్తూ కూడా చేయొచ్చు, ఫ్రీగా చేయొచ్చు, తింటూ కూడా చేయొచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నామజపం కలియుగంలో ఈ నామజపం మాత్రమే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇంటి దేవత ఎప్పుడైనా మీ మీద కోపంగా ఉందంటే నామజపం చేయడం వల్ల ఆ దేవత శాంతిస్తుంది. అలాగే వాళ్ళకి నచ్చిన ప్రసాదాలు, బెల్లం, పానకం, వడపప్పు, గారెలు, చలిమిడి, అరటికి పళ్ళు, కొబ్బరికాయలు ఇవి పెడితే చాలు. వాళ్ళ ముందు ఎప్పుడూ ఒక అఖండ దీపం వెలిగితే చాలు, అంతే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఎప్పుడన్నా పండగలు వచ్చినప్పుడు చీర, బట్టలు అవి పెడితే చాలు, అంతకుమించి వాళ్ళు ఏమి ఎక్కువ అడగరు.
మేము 24 సంవత్సరాల తర్వాత ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాం. 24 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళే మర్చిపోయారు. నాకు ఆ విషయం తెలియదు. నాకు ఆ విషయం తెలుసుంటే నేను ఎప్పుడో చిన్నప్పుడే మా ఇంట్లో దేవుడిని పెట్టించేవాడిని. నేను చిన్నప్పటి నుంచి అమ్మవారి ఉపాసన చేశాను. చిన్నప్పుడు కనీసం శివుడి ఉపాసన కూడా చేయలేదు. చిన్నప్పుడు దుర్గమ్మ ఉపాసన చేసేవాడిని, అంటే దుర్గమ్మ భక్తి పాటలు, దుర్గమ్మ నామజపం ఇలాంటివి చేసేవాడిని. తర్వాత కాళికాదేవి పాటలు పాడేవాడిని. కాళికాదేవికి భక్తి చేసేవాడిని, అంటే ఆవిడ పూజలు చేయడం లేదా అమ్మవారి నామపారాయణ ఇలాంటివి చేసేవాడిని. తర్వాత లలితాదేవి శ్రీచక్ర ఉపాసన చేశాను కొన్ని రోజులు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఉపాసన చేస్తున్నా. నేను జీవితంలో నమ్మేది ఈ ఇద్దరు దేవతల్ని మాత్రమే. ఎల్లమ్మ తల్లిని అంటే మా కులదేవతల్ని, లలితాదేవిని. నేను పూజించే దేవతలు, ముందు వినాయకుడిని పూజిస్తాను ఎందుకంటే ఆయన ప్రథమ పూజ్యుడు, ఆయన మర్చిపోకూడదు కాబట్టి. తర్వాత మా కులదేవతలు ఎల్లమ్మ, భూతరాజు, మహాలక్ష్మి పేరంటాలు, వీళ్ళని తప్పనిసరిగా పూజిస్తాను. తర్వాత నాకు సాయం చేసిన దేవత నల్లనాగులమ్మ తల్లి, ఆవిడని నేను మర్చిపోయినప్పటికీ ఆవిడకి పూజ చేస్తాను డైలీ. తర్వాత విశ్వదేవతలందరికీ, ఆ గ్రామదేవతలకి, గ్రామదేవతలు మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ, మైసమ్మ, వాళ్ళ ఫోటోలు నేను ఇంట్లో పెట్టుకోను. పెట్టుకోకపోయినా ఎల్లమ్మ తల్లి ఫోటో దగ్గరే వాళ్ళకి కొంచెం ప్రసాదం పెడతా, వాళ్ళకి నమస్కారం పెడతా. తర్వాత విశ్వదేవతలందరికీ ఒక నమస్కారం పెట్టి వాళ్ళకు కొంచెం ప్రసాదం పెట్టి నా ఇష్టదేవతలు లలితాదేవి, ఆదిశంకరుడు వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి ప్రసాదం పెడతా, అంతే. ఇంతకుమించి నేను ఏ దేవుడిని పూజించను. ఇంకా ఏ దేవుడి జోలికి నేను వెళ్ళను. కొత్త దేవుళ్ళు వీళ్ళు ఏమో ఎవరు నాకు అవసరం లేదు. ఉన్న దేవుళ్ళు మాత్రం నాకు చాలు. పూజలో కూడా నేను అంత పెద్ద పెద్దగా ఏం చేయను. చిన్న చిన్న పూజలే చేస్తా, నామజపం చేస్తా, అంతే. అంతమించి నేను ఎక్కువ ఏమి చేయను. ఎక్కువ ఏమి అవసరం లేదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వాల్యుబుల్ కామెంట్ ఏదో ఒకటి చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.